ఎర్రకోట గ్రామంలో గ్రామ సచివాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మిగన్నూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల సాకారం చేస్తూ రైతులకు రైతు భరోసా చదువుకునే ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఈరోజు మన ఊరిలో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విఆర్ఓ, సర్వేయర్, ఏఎన్ఎం మహిళా పోలీస్, లైన్మెన్, మొత్తం 11 మంది సిబ్బంది గ్రామ ప్రజలకు అన్ని వేళలా వారి సేవలు అందిస్తారని కొనియాడారు. ఇప్పటి నుండి గ్రామ ప్రజలు ఎటువంటి సమస్య, అర్జీలు, ఇంటి పన్ను, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు, వ్యవసాయ రైతులు భూ సమస్యలు వీటన్నింటికి గ్రామ సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు. ప్రతి అర్జీకి 72 గంటల్లో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న సమక్షంలో ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉందని చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అన్ని పేద ప్రజలంతా అన్ని తమ సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, ఆయన పనులు కావడం లేదని ఆయన దృష్టి తేవడం జరిగింది. ఆయన దృష్టి తెచ్చిన తర్వాత, ఆయన అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 400,000 మందికి వాలంటీర్ కూడా వస్తుంది. మీరు మందులు తీసుకోవడానికి కూడా ఎక్కడ పోవాల్సిన పని, మనం ఇంట్లోనే మన ఊర్లోనే పెడతారు తొందరలో. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని మీరంతా వృద్ధిలోకి రావాలని కోరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక గ్రామంలో వాళ్ళకు కావాల్సిన భూమి రికార్డులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి. కాబట్టి మనకి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ఆయనకి ఎల్లప్పుడూ ఆనందాన్ని వాళ్ళ అన్ని ప్రదేశాలు తీసుకుంటారు.